ప్రభుత్వ పనితీరుకు నిరసనగా బాధితులకు అండగా పలు అంశాలలో కూడిన డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన చేసి సోమవారం అఖిలపక్ష నేతలు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈ రోజు అందరి గాని మాట్లాడుకొని ఇదేదో ఒక రాజకీయ సమస్య కాదు రాష్ట్ర ప్రజల యొక్క సమస్య. ఈ రోజు ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళల్లో పెద్ద వయసు వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజు చిన్న బిడ్డల్ని వదిలేసి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనాథలైపోయి ఉన్నారు బిడ్డలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? డిపెండెన్స్ పరిస్థితులు ఏంటి? ఈరోజు ఒక కుటుంబంలో ఒకే వ్యక్తి పైన ఆధారపడిన కుటుంబాలు 195 ఉన్నాయి. ఈరోజు అటువంటి మనిషి చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంది ఆర్థికంగా? అందుకోసమే మేము అందరం కలిసి గాని డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క కరోనాలో మరణించారో వాళ్ళకి 10 లక్షల పరిహారం తక్షణమే అందించాలి, ఆ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయట వేయాలి అని 10 లక్షల రూపాయలు గాని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా చెవిటోడు ఈ శంకు చెవిలో శంకు ఊదినట్టే ఉంది. జగన్మోహన్ రెడ్డికి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే కాకుండా ఈరోజు వైట్ కార్డ్ హోల్డర్స్, దిగువ మధ్య తరగతి బీపీఎల్ వాళ్ళు, వాళ్ళకి పనులు లేక ఉద్యోగాలు లేక 3 పూట్ల తినడము, 3 పూట్లు కాదు కదా, 1 పూట రోజుకు తినడానికి కానీ కష్టాలు పడుతున్నారు.